స్త్రీ బాగుంది, చాలా బాగుంది. అంటే మనం చాలా సినిమాల్లో హర్రర్ మూవీ చూసాము, హర్రర్ మూవీలో మనం సౌండ్ సిస్టమ్ తో భయపడతారు, లేదంటే దెయ్యాలు అవి చూసి భయపడతాము, కానీ ఇందులో హల్వా చూసి భయపడతారు. స్వీట్స్ తినే వాళ్ళు అందరూ జాగ్రత్త, ఎందుకంటే దెయ్యం హల్వా చేసేది కానీ దాన్ని చంపేసే కాదు, దెయ్యంలో కూడా హల్వా చేస్తూ ఉంటుంది అందరికి. పిజ్జాకి హల్వాకి సంబంధం ఏంటంటే థియేటర్ చూస్తే అర్థమవుతుంది, చాలా బాగుందండి సినిమా. అంటే పిజ్జా మ్యాన్ లో దయ్యం లేకపోయినా ఉన్నట్టు క్రియేట్ చేసి ఆ స్టోరీ అలా నడిపిస్తుంది. దీంట్లో అలా ఏమైనా ఉందా? రియల్గా ఉంటుంది, రియల్గా ఒక అమ్మాయిని చంపేస్తారు, అమ్మాయి పగ తీర్చుకోవడానికి హల్వా ఇచ్చి మరీ చంపుతుంది, చాలా మంచి దయ్యం అనమాట. సో బీజియం అవైనా ఏమైనా భయపెట్టిస్తాయా? బాగున్నాయి, బీజియం బాగా ఎంజాయ్ చేస్తారు. మనకి హర్రర్ మూవీలో పూర్తి హర్రర్ మూవీ అని చెప్పలేము, మధ్య మధ్యలో మాత్రం 10 నిమిషాలు అయితే భయపెట్టేసి మళ్ళీ ఒక 5 నిమిషాలు రిలాక్స్ ఇస్తాడు, ఇంటర్వెల్ అయితే మాత్రం బాగా ఎంజాయ్ చేస్తాడు. మీరు బాగా ఎంజాయ్ చేసిన సీన్ ఏదన్నా? నేను బాగా ఎంజాయ్ చేసిన సీన్ ఏంటంటే, ఒక అసలు దెయ్యం ఉందా లేదనే సస్పెన్స్ ఉంచాక ఇంటర్వెల్ తర్వాత మనకి ఒక అమ్మాయి రివీల్ చేస్తారు, ఒక అమ్మాయి క్యారెక్టర్ రివీల్ చేస్తారు, ఒక 15 ఇయర్స్ ఉన్న అమ్మాయిని. చాలా అది బాగా నచ్చింది ఆ సీన్. ఏంటంటే ఏదో సుత్తిగా భయపెట్టి డబ్బులు దొబ్బకుండా ప్రొడ్యూసర్ ఒక మంచి కాన్సెప్ట్ ఇచ్చాడు. ఇప్పుడు ఒక అపార్ట్మెంట్ లో స్కూల్కి వెళ్ళే అమ్మాయిలు, వీళ్ళ కాలేజీకి వెళ్ళే అమ్మాయిలకి మనం బాగా నమ్మకం ఉండేది డ్రైవర్ అండ్ వాచ్మెన్. ఆ వాచ్మెన్ మన లిఫ్ట్ లో అమ్మాయిని తీసుకెళ్ళినప్పుడు పూర్తిగా బాధ్యతలు వాళ్ళకి అప్పచెప్పకూడదని ఒక మంచి మెసేజ్ ఇచ్చాడు. వాళ్ళకి అప్పచెప్పి ఏం జరుగుతుంది అనేది ఈ కేసు. ఆ అమ్మాయి ఎందువల్ల చనిపోయింది, ఎందువల్ల ఈ హత్యలు జరుగుతున్నాయి, అసలు అమ్మాయిలకి పూర్తి రక్షణ ఎక్కడ ఉందనేది సినిమా చూస్తే అర్థమవుతుంది. ఆ సీన్ అయితే బాగా నచ్చింది. హర్రర్ లవర్స్కి నచ్చుతుంది, ఆ హర్రర్ బాగా ఎంజాయ్ చేస్తాను. నేను అదే చెప్తున్నా కదా, ఇప్పుడు వాళ్ళు పెట్టిన డబ్బులకి పూర్తి నాయి. ఈ మధ్యకాలంలో ఏ సినిమా కూడా అంత 100% న్యాయం చేయలేదు, కానీ ఈ సినిమా అయితే మాత్రం వాళ్ళు పెట్టిన డబ్బులకి బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ హర్రర్ అనేది పూర్తిగా కాకుండా మంచి మెసేజ్ ఉంది. స్క్రీన్ ప్లే బీజిఎం అయితే మాత్రం అదిరిపోతుంది. కనపడింది, డిఫరెంట్ గా కనపడింది, ఏదో మామూలు డైరెక్షన్ లో కాదు, డిఫరెంట్ గా కనపడింది. నాకు తెలిసి ఈ సినిమా స్లోగా ఎక్కింది భయ్య, స్లోగా ఎక్కింది, ఫాస్ట్ గా హిట్ హిట్ అని రాదు, కానీ స్లో పాయిజన్ లో ఎక్కింది. బాగా ఎంజాయ్ చేస్తాను. సో అవుట్ ఆఫ్ 5 ఎంత ఇస్తారు? 3.5 ఇస్తాను. సూపర్ రైట్, ఓకే బాయ్.